హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మీకు చాలా చాలా మా లైఫ్లో కావాల్సిన విషయం చెప్తున్నా చూస్తున్నారు కదా వా గీ అండి నెయ్యి గురించి చెప్తున్నాను నెయ్యి తింటే మాకు ఎంత మంచిది హెల్త్కి అనేది నేను ఈరోజు చెప్తున్నాను జస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ మినిట్స్లో మీకు నెయ్యి మాకు చాలా చాలా అవసరం మా బాడీకి అనేది చెప్తాను మీకు తెలుసా నెయ్యి తింటే ఎంత ఎంత మంచిది మా ఇమ్యూనిటీ పవర్ని పెంచిద్ది అంతేకాదండి ఇది మంచి హెల్దీ ఫ్యాట్ అన్నమాట గీ తింటే అమ్మో చాలా కొవ్వు ఉంటుంది లేదండి చాలా చాలా మంచిది అంతేకాదండి మా బోన్స్ ఏమున్నాయో చాలా స్ట్రాంగ్ అవుతాయి మా స్కిన్కి మాయిశ్చరైజర్ ఇచ్చిద్ది అంటే స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉండిద్దండి ఇంతేకాదు చాలా బెనిఫిట్స్ దీని నుంచి ఉన్నాయి ఇది యాంటీ ఆక్సిడెంట్ అని అంటాం హార్ట్కి చాలా మంచిది అంతేకాదు మా బ్రెయిన్కి కూడా చాలా మంచిది ఇం మీకు తెలుసా పెద్ద ఎర్లీ మార్నింగ్ లెగవంగానే గీ తినండి ఎంత మంచిదో తెలుసా ఒక్క స్పూన్ నెయ్యి తింటే చాలు ఎంత మంచిది అంటే మా బాడీలో ఉండే అనవసరమైన త్యాజ్యం ఏముందో అంత క్లియర్గా బయటికి వెళ్ళిపోయింది అంతేకాదండి మా కీళ్ళ నొప్పులు బాగా కాళ్ళు నొప్పులు బాగా అని అంటుంటారు కదా మా కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు జాయింట్ పెయిన్స్ అని చెప్తూనే ఉంటారు కదా వయసు వాళ్ళు ఇప్పుడంతా థర్టీకి ఫార్టీ ఇయర్స్కే అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయండి విటమిన్ డి చాలా తగ్గిపోయి జనాల్లో అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి ఇవన్నీ తగ్గాలంటే గీ తినండి ఒక్క స్పూను చాలు రోజుకి ఎంత మంచిదో తెలుసా డైజెషన్ని ఎలా పెంచిందో తెలుసా గీ అనుకుంటా ఉంటారో అయ్యో అది కూడా మీకు తెలీదా చాలా అది కొవ్వు ఉండిద్ది కొలెస్ట్రాల్ ఇద్ది బాడీలో అలా ఏం లేదండి గీ అనేది న్యాచురల్ ఫుడ్ కాబట్టి మీకు అసలు ఎలాంటి కొవ్వుని కూడా అది ఇవ్వదండి ఉండే హెవీ కొవ్వు ఉంటుంది కదా హెవీ కొలెస్ట్రాల్ ఉండేది కదా దాన్ని కూడా తగ్గించిద్ది కాబట్టి చాలా చాలా ఇమ్యూనిటీ పవర్ని చాలా పెంచిద్దండి గీని ఎప్పుడు తినాలి అనుకోండి సరేనా గీ నుంచి మాకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి అదే బ్లాక్ సర్కిల్స్ అంటారు కదా కళ్ళ చుట్టూ ఉండిద్ది అది కూడా తగ్గిపోయిద్ది అనమాట స్కిన్ గ్లో ఎలా వచ్చిద్దో తెలుసా చాలా గ్లో వచ్చిద్ది మీకు తెలుసు కదా దానికి ఏదో మిక్స్ చేసి దేన్నే అలా అలాంటివి ఏమి ఎందుకు బయట నుంచి కొనుక్కోవటం హ్యాపీగా వన్ లీటర్ మిల్క్ రోజు కొనుక్కోండి మిల్క్ తాగండి తర్వాత హాఫ్ లీటర్ని కాగపెట్టుకోండి మీకడొచ్చిద్ది కదా మీగడ్ని బాగా కాగపెట్టి దాన్ని సేవ్ చేసుకొని ఒకేసారి వారంకోసారి కాసుకోండి ఇలా చూడండి ఫ్రెష్ గీ ఇలా వచ్చేసిద్ది అన్నమాట ఎంత బాగుండిద్దో తెలుసా గీ మీరు భోజనంలో వేసుకోవచ్చు లేదంటే ఫ్రూట్స్ సలాడ్లో చేసుకొని వేసుకోవచ్చు ఇలా దేనికైనా వేసుకోవచ్చండి గీని ఎన్ని రకాల ఫుడ్లో కూడా మేము వాడచ్చు అన్ని స్వీట్స్ మీద వాడతాము అవన్నీ ఎక్స్ట్రా అనమాట కానీ పొరకడుపున పొద్దున్నే ఒక్క స్పూన్ గీ తిని చూడండి ఒక నెల తర్వాత మీకే తెలిసిద్దండి నేను చెప్పింది నిజం అని చూసారా గీ నుంచి ఎన్ని 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 ఉపయోగాలు ప్రయోజనాలు ఉన్నాయి ఇన్ని బెనిఫిట్స్ ఉంటే ఎందుకండి తినకూడదు ఏదేదో వేస్ట్ అన్నీ తిని మా పొట్టని పాడు చేసుకునే దానికన్నా మంచివి తిని హ్యాపీగా హెల్దీగా పెట్టుకుందాం కదా మా హెల్త్ని ఓకేనా ఇలాంటివి చాలా విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటాను మీ క్రేజీ స్పైసీ ఫుడ్కి సబ్స్క్రైబ్ అయ్యారా ఇంకా జస్ట్ అలాగే వెళ్ళి చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్